మధ్యలో వకీల్ సాహెబ్ ఎందుకు తీసుకొచ్చినట్టు సినిమా పబ్లిసిటీ కూడా ఉపయోగం. దిల్ రాజ్ గారు థ్యాంక్స్ చెప్పాలి. అంటే ఇదేమన్నా ముందు అనుకున్నారంటే అయినా పవన్ కళ్యాణ్ కొన్ని పాయింట్లు అనుకుంటారు. ఇప్పుడు డిబేట్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు మేము ఎదవర కాలేజీలో చదివేటప్పుడు టాపిక్ ఒకటి ఇస్తారు, ఆ టాపిక్కి సంబంధించినటువంటి ఒక 4-5 పాయింట్లు అనుకుంటాం. ఉట్టి 4-5 పాయింట్లు మాట్లాడేస్తే మార్కులు ఎవడేస్తాడు? దానికి మధ్యలో కొన్ని సంస్కృత శ్లోకాలు, కొన్ని ఉటంకింపులు, ఉదాహరణలు తీసుకెళ్లేవాళ్ళు. అప్పుడు ప్రైజ్ వచ్చింది వాటిట్లలో. ఆ సంస్కృత శ్లోకం ఎవరికి అర్థం కానిది మనం మాట్లాడామంటే, లేదా ఆ ఎమోషనల్గా తీసుకెళ్ళామన్నప్పుడు మార్కులు వేసేవాళ్ళు మాకు, దానివల్ల ప్రైజులు వస్తుండే. ఈయన మంచి స్పీకరు, అందరి చేత శభాష అనిపించుకుంటాడు, మార్కులు వస్తాయి. కానీ ఆ మార్కులు పార్టీకి రావు, వ్యక్తికి వస్తాయి. అది అంటే ఇది వ్యక్తిగతంగా ఈయన ఇమేజ్ పెరిగిందా జనసేన పార్టీకి, దీనివల్ల డ్యామేజ్ పెరిగిందా? పెరిగేది లేదు, తగ్గేది లేదు. జనసేన జనసేనగానే ఉంటుంది. ఇంకోటి వ్యక్తిగతంగా కొత్తగా పెరిగేది ఏం లేదు. ఇక్కడికి వెళ్ళి వచ్చి వీళ్ళని తిట్టినంత మాత్రమే నీకు పెరిగేది ఏం లేదు. ఆయన స్టేచర్ అదే ఉంటుంది. తగ్గింది ఏంటంటే చివరికి మంత్రుల చేత కూడా తిట్టించుకున్నారు. ఎవడో కింద నాయకుడు ఎవరో తిడితే వీళ్ళు పవన్ కళ్యాణ్ తిడితే నీ స్థాయి ఎంత అనాలి. పవన్ కళ్యాణ్ వచ్చి తిడితే సమాధానం చెప్తే ఏమవుతుంది? ఇప్పుడు వాళ్ళ చేత కూడా తిట్టించుకున్నావు, తిట్టించుకుని ఏం చేయగలుగుతావు నువ్వు అక్కడ?